హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్ ఫిలిమ్స్ 46. ఈరోజు మనం ఈ ఫోటోని ఇట్లా ఫోటో ఫ్రేమ్లో కన్వర్ట్ చేయడం చూపిస్తున్నానండి. ఇది దేవుడిది ఫోటో కాబట్టి కొంచెం స్పెషల్గా కేర్ తీసుకుంటున్నాను దీన్ని ఎడిటింగ్ చేయడానికి. నేను యూజ్ చేసేది ఫోటోషాప్ CS6 లేటెస్ట్ వర్జన్ 2023 అండి. అండ్ హారిజాంటల్ వర్టికల్ లైన్స్ తీసుకొని దేవుడిని అయితే మనం మధ్యలో పెట్టుకున్నాము. వైట్ అండ్ వైట్లో ఉంది. కింద మనం ఒక చిన్న ముగ్గు లాంటిది ఏదైతే పువ్వులతో తయారు చేసిందో అది పెట్టుకుందామండి ఫస్ట్. దాని తర్వాత కింద ఒకటి కలుషం అనేది మనం పెట్టుకుందాం, ఎందుకంటే దేవుడిది ఫోటో కాబట్టి కలుషం అనేది కన్ఫర్మ్గా ఉండాల. పువ్వులు ఇంకా గంటి ఏమున్నాయో అది పెట్టుకుందాం. దాని తర్వాత కొంచెం కొబ్బరికాయ, ఫ్రూట్స్ అండ్ గంధం పసుపుది పెట్టుకున్నాము. కింద అయితే చాలా మంచిగా కనిపిస్తుంది, కానీ పైన మొత్తం బ్యాక్గ్రౌండ్ వైట్లో ఉంది, అది కొంచెం ఆడ్ కనిపిస్తుంది. సో అక్కడ మనం కొంచెం అట్టాకులు, పువ్వులు మళ్ళా వైట్ కలర్ కాంబినేషన్తో తీసుకుందాం. ఇక్కడ మనం సైడ్లో దీపాంతాలు పెడుతున్నాము, కానీ దీపాంతాలు కొంచెం ఎక్కువగా అయిపోయింది అనిపిస్తుంది వీటన్నిటి మధ్యలో. సో నేను దీపాంతాలు తీసేస్తున్నా, మీరు చెప్పండి దీపాంతాలు పెడితే బాగుందా పెట్టకపోతే బాగుందా కింద కమెంట్ సెక్షన్లో ఒకసారి రాయండి. అండ్ ఇక్కడ నుంచి ఈ ఫోటోని మనం డైరెక్ట్ ప్రింటింగ్ చేస్తున్నాము. ప్రింటింగ్ వచ్చేసి మనకు లేజర్ ప్రింట్ అయిన ఫోటో అండి ఇది, చాలా క్లారిటీ వస్తుంది. ఈ ఫోటోని మనం మౌంట్లో కూర్చోబెట్టినాము, అండ్ ఆ మౌంట్కి గోల్డెన్ కలర్ది బార్డర్ ఇచ్చాము. దీనికి గోల్డెన్ కలర్ ఫ్రేమ్ చాలా బాగుంటుంది. ఇది నార్మల్ పౌడర్ అండి, పౌడర్ని మిర్రర్ తోటి ఫింగర్ ప్రింట్స్ అవేం లేకుండా క్లీన్ చేస్తున్నాము. ఇది కంపల్సరీ ఏ ఫ్రేమ్ అయినా చేసేటప్పుడు డెఫినెట్లీ ఈ పౌడర్ అనేది యూజ్ చేయాలా, లేకపోతే ఫింగర్ ప్రింట్స్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఫోటో పెట్టినాక మళ్ళీ లోపల క్లీన్ చేయలేము కాబట్టి ఇప్పుడే క్లీన్ చేసి దాన్ని మంచిగా పెట్టాలా. సో ఈ మౌంట్తో పాటు ఫోటోని మనం అక్కడ పెట్టేసి ఫోటోని కంప్లీట్ 4 సైడ్స్ నుంచి ఇది ఇట్లా రిబిన్స్ పెట్టేసి ప్యాక్ చేయాలా, అప్పుడు మనకు లోపల షేక్ కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని తర్వాత మనం ఏదైతే ఉందో ఫోటోని కంప్లీట్ ఆ మౌంట్కి టేప్ తోటి కూర్చోబెట్టేస్తున్నాము. బయట ఏదైతే మనం ఫొటోస్ దేవుడివి చూస్తూ ఉంటామో అది నార్మల్ పేపర్, A4 పేపర్ ఏదైతే ఉంటుందో, నార్మల్ పేపర్ వైట్ పేపర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రింట్ చేస్తారు. ఫోటోలో ఏదైతే ప్రింటింగ్ అవుతుందో ఫోటో పేపర్లో అది చాలా అంటే చాలా క్లారిటీ వస్తుంది అండ్ చాలా రోజుల దాకా వస్తుంది. నార్మల్ ఫొటోస్ ఏమవుతుంది అంటే కొన్ని రోజుల తర్వాత దాని కలర్ ఫేడ్ అయిపోవడం అండ్ మాయిశ్చర్ రావడం, వర్షాకాలం చలికాలం కొంచెం ఫోటో పాడే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇట్లా నార్మల్ ఫోటో ప్రింట్ చేసిన ఫొటోస్ ఏదైతే ఉంటుందో చాలా క్లారిటీతో వస్తుంది. దానిపైన ఒక నార్మల్ కార్డ్బోర్డ్ పెట్టేసి దాన్ని కూడా మళ్ళీ 4 సైడ్స్లో మనం రిబిన్స్ పెట్టేసి ప్యాక్ చేసుకుందాము. ఇది కన్ఫర్మ్గా చేయాలా బికాజ్ ఫోటో అనేది ఎక్కడ చేంజ్ కాకుండా ఉంటుంది. చాలామంది మూలలు కొడతారు, బట్ ఇది ఎయిర్ తోటి నడిచేది గన్ అండి. ఇది లేటెస్ట్ వర్షన్స్ ఇప్పుడు మనం యూజ్ చేసేవన్నీ. దీని తర్వాత ఏదైతే సైడ్స్లో బార్డర్ ఉంటుందో దాన్ని బ్లాక్ కలర్ టేప్ తోటి మనం ఫిట్ చేస్తాము. చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది ఒక డిజైన్ కోసం అని అనుకుంటారు, బట్ ఇది డిజైన్ కాదు. లోపల ఏదైతే ఎయిర్ పోతుందో దాంతో డస్ట్ అనేది పోయే ఛాన్సెస్ ఉంది. సో ఆ డస్ట్ పోకుండా మనం ఈ 4 సైడ్స్లో టేప్ పెడతాము. చాలామంది అదేదో షో కోసమో దానికోసమో అనుకుంటారు, బట్ లోపల ఫోటోకి డస్ట్ పడకుండా మనం ఈ బ్లాక్ కలర్ టేప్ అనేది యూజ్ చేస్తాము. మీకు ఏదన్నా దేవుడు ఇష్టం ఉండి అగర్ ఆ దేవుడిది ఫోటో ఇలానే డిజైన్ చేసి ప్రింట్ చేసి ఫ్రేమ్ కట్టిమన్నా కూడా కట్టిస్తాము. కింద కనిపిస్తున్న నా టీఎస్ ఫిలిమ్స్ 46 అది @gmail.com మెయిల్ చేయండి, లేకపోతే నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి 9000804647. మీ డీటెయిల్స్ ఏముందో నాకు ఇవ్వండి, నేను దాన్ని డిజైన్ చేసి ఇస్తాను. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది నాకు. మీరు ఈ ఫోటో గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో పంపించండి. అండ్ మీకు ఈ ఫోటో అగర్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి, నేను మీకు డైరెక్ట్ సప్లై చేస్తాను. టీఎస్ ఫిలిమ్స్ 46కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.